సో ఇప్పటి వరకు యూట్రస్ ఫైబ్రాయిడ్ గురించి విన్నాము అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు బ్రెస్ట్ ఫైబ్రాయిడ్స్ గురించి కూడా వింటున్నాము. అసలు అది ఎందుకు వస్తుంది, లేడీస్ లో ఎందుకు ఫామ్ అవుతుంది, దానికి గల రీజన్స్? సో బ్రెస్ట్ ఫైబ్రాయిడ్ ఆర్ ఫైబ్రాయిడినోమా బ్రెస్ట్ లో వచ్చే కామన్ లంప్స్. సో ఇవి చాలా కామన్ ప్రాబ్లం, కానీ లక్కీగా ఏంటంటే ఇవి క్యాన్సర్ కావు, సింపుల్ గడ్డలే. సో వచ్చే ఏజ్ కూడా యంగ్ గర్ల్స్ లైక్ 15 to 25. సో చాలా వల్ల దానివల్ల ఏమంటే పేషెంట్స్ అయితే స్ట్రెస్ అవుతారు, దాంతోపాటు గర్ల్స్లో వస్తాయి కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఏజ్ కాబట్టి పేరెంట్స్ కూడా చాలా స్ట్రెస్ అవుతారు. కానీ లక్కీలీ ఏంటంటే ఇవి క్యాన్సర్ కావు, సింపుల్ గడ్డలే, ఈ ఏజ్లో రావడం చాలా కామన్ చాలా పేషెంట్స్కు. కొందరికి సో మెయిన్గా సింప్టమ్స్ ఏంటంటే లంప్ ఉండడం, అంటే వాళ్ళు టచ్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఏదో హెవీగా ఫీల్ అవ్వడం, ఇవి మెయిన్గా సింప్టమ్స్. చాలా పేషెంట్స్, రేర్ పేషెంట్స్కు కొద్దిగా మైల్డ్గా పెయిన్ ఉండొచ్చు, స్పెషల్ ఎప్పుడైనా ప్రెస్ అయిపోయినప్పుడు. ఈ గడ్డలు ఒకటి కూడా ఉండొచ్చు, మల్టిపల్ కూడా ఉండొచ్చు. కొందరికి బయలెటల్ అంటే బోత్ రూమ్స్లో కూడా గడ్డలు ఉండొచ్చు. సో దే ఆర్ మల్టిపల్. అంటే రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఈస్ట్రోజన్కు ఈ బ్రెస్ట్ ఇష్యూ మోర్ సెన్సిటివ్ అయిపోయి ఆ ఏరియాలో ఆ బ్రెస్ట్ ఇష్యూ ఇట్లా గ్రో, నార్మల్ బ్రెస్ట్ ఇష్యూ గ్రోత్గా అయిపోయి ఒక లంప్ లాగా ఫామ్ అయ్యి ఫీల్ అవుతుంది. సో అది క్యాన్సర్ కాదు, హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే చేంజ్. హార్మోనల్ చేంజెస్ ఎందుకు ఉంటుందంటే మనం ఫుడ్ సరిగా తీసుకోక, స్ట్రెస్, డైట్లో మెయిన్గా ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, మోర్ ఆయిలీ, దానివల్ల ఎందుకంటే ఈ ఆయిల్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా బాడీలో వెళ్ళి ఈస్ట్రోజన్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫామ్. ఇంకా కొందరు గర్ల్స్కు పీసీఓడి ఫామ్ అవ్వడం, పాలిసిస్టిక్ ఓవరియన్ చాలా కామన్గా వింటూ ఉంటాం. సో వాళ్ళకు హార్మోన్ లెవెల్స్ కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంది, వాళ్ళ మదర్ కానీ ఆంటీ కానీ ఎవరికన్నా ఉన్నావు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్, ఈ బ్రెస్ట్ ఫైబ్రో అడెనోమర్ బ్రెస్ట్ ఫైబ్రాయిడ్స్ సింప్టమ్స్ మీరు ఇప్పుడు అలాగో చెప్పారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి మన దగ్గర ఉన్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లినికల్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. కానీ ఎందుకంటే యంగ్ గర్ల్స్లో అవుతుంది కాబట్టి పేషెంట్స్ యాంగ్షియస్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ యాంగ్షియస్ ఉంటారు. యూజువల్లీ మనం సోనోమాగ్మోగ్రఫీ, సేమ్ లైక్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా అల్ట్రాసౌండ్తో చేస్తాం, అల్ట్రాసౌండ్ తోటి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. ఇందులో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి, బైరాయిడ్స్ గ్రేడింగ్ అంటారు దానికి. నా ఒక వీడియోలో క్లియర్గా డీటెయిల్గా బైరాయిడ్స్ గ్రేడింగ్ ఇచ్చాను. సో గ్రేడ్ 1 అంటే నార్మల్ స్కాన్ లాగా, గ్రేడ్ 5 అంటే క్యాన్సర్ లాగా ఉన్నట్టు. సో దాని ప్రకారంగా మనం రేడియాలజికల్ ఐడెంటిఫై చేయొచ్చు. దీని తర్వాత కూడా చాలాసార్లు మనం నీడల్ టెస్ట్ చేస్తాం, ఒక దాన్ని ఎఫ్ఎన్ఎస్సి కానీ బయోప్సీ అంటాం. ఇందులో మనకి క్లియర్ కట్గా ఆ టిష్యూ ఒరిజిన్ తెలుస్తుంది కాబట్టి అది క్యాన్సరా లేకుంటే సింపుల్ గడ్డనా, సింపుల్ గడ్డలో ఏ రకం క్యారెక్టరిస్టిక్స్ టిష్యూ క్యారెక్టర్స్ తెలుస్తుంది కాబట్టి మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో మన దగ్గర సిటీ వాస్కులర్ లెస్ చాలాసార్లు ఇలాంటి గడ్డలు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్కు ఇచ్చిన ఆప్షన్ వాళ్ళ డాక్టర్ ఏంటంటే సింపుల్ గడ్డలే, ఈ ఏజ్లో కామన్గానే చిన్నగా ఉన్నాయి లేకుంటే వ్యారింగ్ సైజ్గా ఉన్నాయి, మీరు వరీ అయ్యేది అవసరం లేదు, మనం చూస్తాం ఇప్పుడు మీకు సింప్టమ్స్ లేవు కదా, ఒకవేళ పెరిగినప్పుడు మనం దానికి ఆపరేట్ చేస్తామని. ఇది కామన్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ డాక్టర్ దగ్గర నుంచి వాళ్ళకు ఇచ్చిన ఆప్షన్, ట్రీట్మెంట్ ఆప్షన్. కానీ మన దగ్గర సిటీ వాస్కులర్ ఆప్షన్లో ఎలాంటి కట్టింగ్ లేకుండా, నో స్కార్, నో కట్స్, నో అనస్థేషియా, దా మనం చిన్న మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి కానీ వ్యాప్ తోటి ఈ గడ్డల్ని మనం మెల్ట్ చేయొచ్చు, వ్యాప్ తోటి మనం వీటిని కోసి తీయచ్చు విదౌట్ ఎనీ స్కార్, విదౌట్ ఎనీ కటింగ్. స్పెషల్లీ ఇది ఎందుకంటే మన మన దగ్గర పేషెంట్స్ ఎందుకు వస్తున్నారంటే ఈ గడ్డలు యంగ్ గర్ల్స్లో వస్తుంది బిఫోర్ ద మ్యారేజ్. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా ఆ రొమ్ము పైన మనకు ఎలాంటి స్కార్ వద్దు, ఎలాంటి కట్స్ వద్దు కాబట్టి ఈ ట్రీట్మెంటు మనకు బెస్ట్ సూటెడ్. లేకుంటే ఒకవేళ పెద్ద గడ్డ ఉంది చాలా, లేకుంటే మల్టిపల్గా ఉన్నాయంటే చాలాసార్లు వాళ్ళకి దొరికిన ఆప్షన్ ఏంటంటే లంప్కు కట్ చేసి తీయడం, అది లంపెక్టామీ అంటాం దాన్ని సర్జికల్గా. సో దాంట్లో స్కార్ పడడం చాలా కామన్. ఆన్ అన్ యావరేజ్ వ్యాబ్కు అయితే 50 to 60,000 అవుతాయి ఫర్ వన్ లంప్. మైక్రోవేవ్ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది, 90,000 దాకా. సో బట్ బోత్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎఫెక్టివ్, స్పెషల్లీ మైక్రోవేవ్ అబ్లేషన్. ఎవరికైనా మల్టిపల్ లంప్స్ ఉన్నాయనుకోండి చిన్న చిన్నవి కూడా మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి మనం చేయొచ్చు. వ్యాబ్ అయితే 3 lumps, 4 lumps వరకు మనం ఈజీగా తీయచ్చు, అప్ టు 3 to 4 centimeters. కానీ దానికన్నా ఎక్కువ పెద్దగా ఉంటే బికాస్ దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ద వ్యాబ్. సో డాక్టర్, ఈ
మైక్రో అబ్లేషన్ ట్రీట్మెంట్ కానీ బ్యాక్ ట్రీట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ లో కవర్ అయ్యే ఛాన్సెస్? Yes, both treatments are covered under insurance, fully covered under insurance. And though it is latest treatment, can most of the insurance are covering it. Okay, so treatment తర్వాత మనకి ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేయాలా? And రికవరీ టైం ఎంత పడుతుంది డాక్టర్? See, there is no downtime. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. దెర్ ఆర్ నో కట్స్. ఓన్లీ ఏంటంటే 1 or 2 డేస్ అక్కడ చిన్న హోల్ ఉంటుంది, సేమ్ లైక్ నీడిల్ టెస్ట్ లాగా చేస్తాం కాబట్టి 1 or 2 డేస్ బాతింగ్ కానీ నీళ్ళు పడకుండా చూసుకుంటే ప్రికాషన్స్, అంటే నీళ్ళు పడి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొక్కటి అవాయిడ్ చేస్తే మనకి దెర్ ఇస్ నో డౌన్ టైమ్. అంటే ఇమీడియట్గా రికవరీ, 30 మినిట్స్ to 1 అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది, 2 to 3 అవర్స్లో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు బ్యాక్ టు కాలేజ్ ఆర్ వర్క్ ఫ్రమ్ నెక్స్ట్ డే. ఇది అంతా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.